మసీద్ చర్చ్ లో కూడా కన్స్ట్రక్షన్ వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తాము. దాని నుంచి ఇచ్చాము, చూస్తామన్నారు. దాంతో పాటు ఈ రోజు ఏంటంటే వార్తల్లో వచ్చిన మ్యాటర్ అండి. నిన్న ఈరోజు వార్తలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనసు స్కూల్ అదేమో మసీద్ అదే అదే అది రామాజయము అదే అలాంటి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ లో ఉంది మసీద్. ఇప్పుడు కెనాల్ రోడ్ మీద చర్చి కాంపౌండ్ అనుకుని అక్రమంగా నిర్మాణం జరుగుతుంది. ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ దీని విషయంలో సానుకూలంగా స్పందించారు. వెంటనే ఒక 3-4 రోజులలో దాని విషయమే మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి మొత్తం కూడా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఒకవేళ ఆక్యుపై చేసుకున్నట్టయితే వెంటనే అక్కడ ఆపిస్తామని చెప్పి తిరిగి స్వాధీనపరుచుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఒక ఇంతవరకు మా దృష్టికి వచ్చినా కాకుండా దృష్టికి రానటువంటి చాలా కూడా ఆక్రమణలు ఉన్నాయి. భూములను కబ్జా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కబ్జా పెట్టినటువంటి భూముల అక్రమంగా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే తొలగించి మరి ఎస్ఆర్ఎస్పి తిరిగి భూములన్నింటి కూడా స్వాధీనం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. గతంలో కూడా మేము మరి ఎస్ఆర్ఎస్పి బిఈ గారికి విజ్ఞప్తిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా చాలా కొత్త భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి అన్నిటి గురించి కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తిపత్రం కూడా జరిగింది. అంచనా కలెక్టర్ గారు వారు సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైతే గతంలో కొన్ని రోజుల క్రితం ఒక 15 రోజుల క్రితం మరి కొన్ని అక్రమ నిర్మాణాలు అని చెప్పి చిన్న చిన్న కొట్లు తీసేయడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి మసీదులో కానీ చర్చిలో కానీ ఉన్నట్టు అక్రమమైన కట్టడాలను మాత్రం ముట్టుకోవాలన్నటువంటి పరిస్థితులు దాని విషయం మీద గతంలో ఎస్ఆర్ఎస్పి డిఈ గారికి ఇవ్వడం జరిగింది. దాని గురించి 15 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మరి ఆ విషయాన్ని కూడా ఈరోజు మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా మానక మానక హైస్కూల్ పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో ఈరోజు నిన్న వార్తలో వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది మరి దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఏదైతే మానస పక్కన